हेलो व्यूअर्स वेलकम टू बॉबी सिनेमास ईरोज नेनु मूवी एनालिसिस तो मी मुंदुकु रालेदु वेब सीरीज एनालिसिस तो वच्चानु आ वेब सीरीज पेरे आश्रम इदी प्रकाश झा दीनिकि डायरेक्टर बॉबी डियोल लीड रोल चेसारु दींट्लो इदी एमएक्स प्लेयर लो मीकु स्ट्रीम अवुतुंदि अयिते डब्बिंग वर्षन कूडा मनकि तेलुगु डब्बिंग वर्षन कूडा अवेलेबल गा उंदि मामूलुगा मनकि हिंदी नुंचि తెలుగు డబ్బింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా లాంగ్వేజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ మూవీ ఆఫ్టర్ 5 మినిట్స్ వీఆర్ నాట్ కేర్ అబౌట్ దట్ రియల్లీ నా చాలా నాకు నచ్చిన వెబ్ సిరీస్ ఇది 2 సీజన్స్ ఉన్నాయి సీజన్ 1 సీజన్ 2 అయితే మరి ఎందుకు లేదు మనం గెట్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆశ్రమ్ అయితే ఈ ఆశ్రమ్ మూవీకి బాబీ డియోల్ లీడ్ క్యారెక్టర్ అన్నమాట అయితే నేను వెబ్ సిరీస్ కాబట్టి కొంచెం పెద్దగా అంటే నేను షార్ట్గా అంటే ఇది స్టోరీ అని ఒక కోర్ స్టోరీ చెప్తాను ఈ ఆశ్రమ్ కోర్ స్టోరీ ఏంటంటే ఒక బాబాకి ఒక బాబా చుట్టూ జరిగే ఒక బాబాకి ఒక ఫ్యామిలీకి ఒక జరిగిన ఒక స్టోరీనే మనకి ఆశ్రమ్ అయితే దీంట్లో బాబీ డియోల్ చాలా పర్ఫెక్ట్గా చేశారు బాబా నిరాలాగా సూపర్బ్గా చేశారు అయితే ఈ మూవీ ఈ ఉత్తరప్రదేశ్లో కాశీపూర్ అనే ప్రాంతానికి ఆ నేటివిటీకి సంబంధించిన మూవీ చాలా బాగా విజువల్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అసలు అయితే ఒక ఫ్యామిలీ అని చెప్పాను కదా ఆ ఫ్యామిలీలో ఫస్ట్ ఆ బాబాకి అట్రాక్ట్ అయ్యే ఒక టీనేజర్ అమ్మాయిగా అద్విత అనే అమ్మాయి నటించింది పమ్మీగా ఆ వెబ్ సిరీస్లో అమ్మాయి పేరు పమ్మీ చాలా బాగా చేసింది శీతాని గుడ్ జాబ్ బాబీ డియోల్ కూడా బాబా అంటే స్పిరిచువల్గా ఎలా ఉంటారేమో ఎందుకంటే అతను వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని కళ్ళతోనే పలికించిన విధానం చాలా బాగుంటుంది చాలా బాగా మనకి వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ బాబీ డియోల్ తప్పితే ఎవరూ చేయలేరు అనే విధంగా బాబీ డియోల్ పెర్ఫామ్ చేశారు అయితే ఫ్యామిలీ ఎలా బాబాని అప్రోచ్ అయ్యారు ఎలా ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమంలో జరుగుతున్న అవినీతి ఏంటి కరప్షన్ ఏంటి అసలు ఆశ్రమం నుంచి జరిగే యాక్టివిటీస్ ఏంటి అంటే చారిటీ యాక్టివిటీస్ కాకుండా ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ చేశారు అనేదంతా అయితే ఈ 2 పార్ట్స్ అని చెప్పాను కదా సీజన్ 1 సీజన్ 2 సీజన్ 1లో మనకంతా బాబాని ఒక పాజిటివ్ సైడే చూపెడతారు అంటే ఎలాంటి చారిటీ అంటే యూత్కి ఎలా హెల్ప్ చేస్తున్నారు హాస్పిటల్స్ పెట్టి ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది సీజన్ 1లో చూపెట్టారు సీజన్ 2లో మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ పార్టీస్ బాబాల సపోర్ట్ ఎలా తీసుకుంటారు మనకి ఈ ఈ గవర్నమెంట్ ఏర్పడటంలో ఎలక్షన్స్ జరగటంలో మనకి ఈ బాబాల సపోర్టు ఎంతవరకు ఉంటుంది ఆశ్రమాల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది సీజన్ 2లో చూపెట్టారు అయితే ఫైనల్గా కోర్ స్టోరీ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ బాబాని ఎలా అప్రోచ్ అయింది ఆ తర్వాత బాబా రియాలిటీని ఆ పమ్మి అద్విత ఎలా తెలుసుకోగలిగింది ఆ ఆశ్రమం నుంచి ఎలా బయటపడింది అనేది సీజన్ 2లో చూపెట్టారు సీజన్ 1లో ఆ ఫ్యామిలీ ఆశ్రమంలోకి ఎంటర్ అవటం సీజన్ 2లో ఆ ఫ్యామిలీ ఆశ్రమం నుంచి బయటకు రావటం చాలా పర్ఫెక్ట్గా చూపెట్టారు ఇంకా దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఎందుకంటే వెబ్ సిరీస్ కాబట్టి ఈ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి బాబీ టీవీకి అసిస్టెంట్గా చందన్ రాయ్ అనే ఒక పెర్ఫార్మర్ చేశారు ఆయన కూడా చాలా బాగా చేశారు బాపా బాయ్ ఆయన పేరు అంటే మొత్తం ఆర్గనైజ్ అన్నమాట మన బాబీ టీవీని నిరాల అంటే నిరాల బాబా బాబాని ఇక ఈ ఆశ్రమ యాక్టివిటీస్ని ఈ పొలిటికల్ అంటే ఒక యాజ్ లైక్ పిఆర్గా చాలా బాగా చేశారు ఆ తర్వాత డాక్టర్గా ఒక అనుప్రియ అనే హీరోయిన్ చాలా బాగా చేసింది తర్వాత పోలీస్ ఆఫీసర్గా దర్శన్ కుమార్ అనే అతను కూడా చాలా బాగా చేశాడు అంటే వీళ్ళిద్దరు డాక్టరు ఈ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు టైప్ అయ్యి అసలు దీంట్లో జరిగే కరప్షన్ ఏంటి ఈ బాబా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అవన్నీ
వాళ్ళు బయటకు తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేశారు మూవీలో. ఈ వెబ్ సిరీస్ అంతా అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా ఒక ఆ మ్యూజిక్ వింటుంటేనే ఒక స్పిరిచువల్ ఫీల్లోకి తీసుకెళ్తుంది, అంత బాగా మ్యూజిక్ చేశారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి మనకు ప్రకాష్ జా చాలా బాగా సూపర్బ్గా డైరెక్ట్ చేశారు. సీజన్ 1 సీజన్ 2 చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. మనకి ఎపిసోడ్ అవగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా జరుగుతుందని ఎక్సైట్మెంట్తో మనం ఉండేలాగా రెండు సీజన్స్ బాగా నడిపారు, చాలా బాగుంది. సీజన్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ ఆస్త్రం. ఫైనల్గా వచ్చేసి ఆస్త్రం వెబ్ సిరీస్ వచ్చి చాలా సూపర్బ్గా ఉంది. కెమెరా వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, బాబీ డియోల్స్ పెర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ పెర్ఫార్మెన్స్ సూపర్బ్గా ఉన్నాయి. అందరూ చాలా పెర్ఫెక్ట్గా అదే దాని గుడ్ జాబ్. అందుకు మీకు నేను స్ట్రాంగ్లీ ఈ ఆస్త్రం వెబ్ సిరీస్ని చూడమని రికమెండ్ చేస్తున్నాను నా వ్యూయర్స్ అందరికీ, సబ్స్క్రిప్షన్ అందరికీ. చూడండి ఈ మూవీ, మీకు కూడా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తానని భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు కూడా డౌట్స్ రావచ్చు, థంబ్నైల్లో ఒకటి పెట్టాడు అసలు డిస్కస్ చేయలేదు ఏంటి అని. నేను ఎప్పుడో విన్నానండి దీని గురించి, దాని గురించి నాకు వెబ్ సిరీస్ చూస్తున్న సేపు అనిపించింది. అలా మీకు కూడా అలాగే అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, గంట సింబల్ మీరు ప్రెస్ చేస్తే నా ప్రతి అప్డేటెడ్ వీడియోస్ మీకు ముందే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఈ కోవిడ్ పాండమిక్లో మీరు స్టే సేఫ్ ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. థ్యాంక్ యూ యువర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఇంకొక మూవీ అనాలసిస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాబీ.